हालेलुया स्तोत्र मेसया, हालेलुया स्तोत्र मेसया, हालेलुया स्तोत्र मेसया, मेसया नीवे रक्षकुरु, मेसया नीवे सृष्टिकर्तावु, परिचेचि आदरिंचुमा హల్లెలూయా స్తోత్ర మెస్సయా, హల్లెలూయా స్తోత్ర మెస్సయా, హల్లెలూయా స్తోత్ర మెస్సయా, హల్లెలూయా స్తోత్ర మెస్సయా. పరిశుద్ధ తండ్రివి, పరమ స్వరూపివి, సర్వాధికారివి, ఓ యేసయ్యా. పరిశుద్ధ తండ్రివి, పరమ స్వరూపివి, సర్వాధికారివి, ఓ యేసయ్యా. కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా, కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా. హల్లెలూయా స్తోత్ర మెస్సయా, హల్లెలూయా స్తోత్ర మెస్సయా, హల్లెలూయా స్తోత్ర మెస్సయా, హల్లెలూయా స్తోత్ర మెస్సయా. స్తుతులకు పాత్రుడు, స్తోత్రించే కీర్తించుం, కొనియాడి పొగడగం ఓ యేసయ్యా. స్తుతులకు పాత్రుడు, స్తోత్రించే కీర్తించుం, కొనియాడి పొగడగం చూపి నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా, కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా. హల్లెలూయా స్తోత్ర యేసయ్యా, హల్లెలూయా స్తోత్ర యేసయ్యా, హల్లెలూయా స్తోత్ర యేసయ్యా, హల్లెలూయా స్తోత్ర యేసయ్యా. దరిచేర్చి ఆదరించుమా, దరిచేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరిచేర్చి ఆదరించుమా. హల్లెలూయా ఆమేన్ ఓ యేసయ్యా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్ ఓ యేసయ్యా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ప్రకటన గ్రంథం 14:13 వచ్చిన వాని క్రియలు వాని వెంట పోను. రేపొద్దున నీ క్రియలే, నువ్వు చేసిన నీ పనులే, నువ్వు చేసిన నీ క్రియలే, నీ మాట్లాడి నీ మాటలే నీ పైన దోషారోపణ చేస్తాయి. జాగ్రత్త, అని సంఘానికి ప్రభు పేరట మనవి చేస్తున్న పెర్గము దేవుని కొరకు నిలబడిపోయిన సంఘం, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చిన దేవుని కొరకు విశ్వాసములో చెరగని గొప్ప ఆధ్యాత్మిక సంఘం. సరే, ఈ సంఘాన్ని దేవుడు అంత ప్రశంసించినా ఈ సంఘంలో ఒక చిన్న నేరం ఉందండి. ఏ ప్రశంస రాసుకోండి, ఏ ప్రశంస. ఏంటా ప్రశంస? ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నువ్వు కదలలేదు. ఇప్పుడు బి, నేరారోపణ. ఈ పెర్గము సంఘం మీద దేవుడు చేసిన నేరారోపణ ఏంటో చూద్దాం. 14:14 ఈ పాయింట్ చాలా ప్రాముఖ్యమైందండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలకించాలా. అదేదనగా, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు, అటువలనే నికొలాయితుల బోధను అనుసరించు వారును. అంటే ఈ సంఘానికి కలిగిన ఒక తప్పు ఏంటంటే, ఈ సంఘములో ఎంత దేవుడి కొరకు రోషం కలిగిన సంఘం అయినప్పటికీ, ఎంత దేవుడి కొరకు నిలబడిపోయే సంఘం అయినప్పటికీ, ఈ సంఘంలో తప్పు ఉందండి. ఏంటా తప్పు? బిలాము బోధను అనుసరిస్తున్నారు, నికొలాయితుల బోధను అనుసరిస్తున్నారు. నికొలాయితులు, నికోలస్ అనేవాడు పేతురు ద్వారా సంఘంలో ఏర్పాటు చేయబడిన 10 ప్రాముఖ్యులలో పరిశుద్ధులలో ఒకడు నికోలాసు. అతి శ్రేష్ఠుడు, అతి శ్రేష్టమైన సుబుద్ధి కలిగినోడు, మంచి విశ్వాసి, పరిశుద్ధుడు కూడా.
కానీ నికోలస్కి కొంతమంది అనుచరులు ఉన్నారు, కొంతమంది శిష్యులు ఉన్నారు. నికోలస్ తదనంతరం ఈ శిష్యులు ఏం చేశారో తెలుసా? పిచ్చి జ్ఞానం కలిగి సమాజంలోకి వెళ్ళి ధర్మశాస్త్ర యుగం యేసుతో ముగిసిపోయింది, ఇప్పుడు ధర్మశాస్త్రానికి మన మీద పరిపాలన లేదు, శరీరంతో ఏదైనా చేయొచ్చు మనం, ఆత్మశుద్ధిగా ఉంటే చాలు, వ్యభిచారం చేయొచ్చు, నరహత్య చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, విగ్రహార్పితాలు భుజించవచ్చు, విగ్రహారాధన చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు శరీరంతో, ఎంతటి భయంకరమైన పాపమైనా చేయొచ్చు, కానీ ఆత్మశుద్ధిగా ఉంటే. ఇవాళ రేపుల్లో చాలామంది అలాగే ఉన్నారండి. నికోలాయితుల బోధ, వాళ్ళు ఏం చెప్తారు? తినేచ్చు ఏం పర్ల, ప్రార్థన చేసుకుని తైలం పులిమెత్తే శుభ్రం తినేయచ్చు, అంతకు అవసరమైతే డబ్బా వేసి కడిగే కడుపు నిండా తినే, ఏం పర్ల, సమస్త విధమైన కీడు యేసు రక్తంలో కొట్టివేయబడిన గాక. యేసు రక్తంలో కీడు కొట్టివేయబడదు, తెలియ చెప్తున్నాడు ఎవడైనా పనికిమాల బోధకుడు. ప్రతి పాపము యేసు రక్తంలో కొట్టివేయబడుతుంది తప్ప ప్రతి కీడు కొట్టివేయబడదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, అంతే తప్ప కూరల నుండి మొక్కల నుండి పవిత్రులుగా చేయదు. నీకు రోగం ఉంటే యేసు రక్తం వేసుకో, నీకు భయం ఉంటే యేసు రక్తం వేసుకో, నీకు నీరసం ఉంటే యేసు రక్తం వేసుకో, నీకు బలం కావాలంటే యేసు రక్తం వేసుకో, అంతేగాని పనికిమాల పనులకు యేసు రక్తం వాడకు. దానికి తీర్పు ఉంది, దానికి నీవు లెక్క చెప్పాలి. నికోలాయితుల బోధ అది. మరి బిలాం బోధ ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి, మీరు వినండి. ఇది ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి, ఐగుప్తుని విడిచిపెట్టి వాగ్దాన భూమికి బయలుదేరి వస్తున్నారు. వస్తూ ఉండగా వారు మోయాబు దేశంలోనికి వచ్చారు, మోయాబీల ప్రాంతంలోనికి వచ్చారు. ఆ మోయాబు దేశపు రాజు అయిన బాలాకు వాళ్ళంత దూరాన ఇజ్రాయేల్ సమాజాన్ని చూసి కంగారు ఎత్తిపోయి, వాళ్ళేంట్రా అంతమంది ఉన్నారు, అన్ని లక్షల మంది ఉన్నారు, పైపెచ్చి ఒక్కొక్కడు ఆజనబాహుడు ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ కనుక మన పట్టణంలో నుంచి వెళుతూ మన పట్టణ అందచందాలు చూశారా, మన పట్టణంతో యుద్ధం చేసి ఆ పట్టణాలు స్వాధీనపరుచుకుంటారు, అందులోకి అమోరియలను ఓడిచ్చారు, పెద్ద పెద్ద ఐగుప్తిని ఓడిచ్చారు, వీళ్ళ మన పట్టణంలో పడ్డారంటే మన రాజ్యం కూడా పోద్ది, వీళ్ళకి రాజ్య గేట్లు మూసేయండి, గేట్లు మూసినంత అనుకుని బయటకు వచ్చేస్తున్నారు వీళ్ళు. అప్పుడు బిలామును పిలిచాడు, బిలామా నీవు రోషం కలిగిన ప్రవక్తవు, నువ్వు ఏది చెప్తే అది నెరవేరుతుంది, కాబట్టి నీవు నా కోసం వచ్చి ఇశ్రాయేలీయులను శపించు. ఈయన కూడా ముందు వెనక ఆలోచించకుండా బాలాకరాజు ఇస్తానన్న బహుమానాలకు ఆశపడిపోయి మూడు కొండల మీద ఏడేడు బలిపేటాలు కట్టి మమ్మారు బలిచ్చాడు. ఈయన ఎంత బలిస్తుంటే దేవుడు అంత ఆశీర్వదించేస్తున్నాడు అన్నీ, ఈయన ఎంత బలిచ్చేస్తుంటే దేవుడు అంత ఆశీర్వదించేస్తున్నాడు. తర్వాత ఈయనకు ఒక విషయం తెలిసింది, సంఖ్యాకాండం 24 మొదటి వచ్చిన ఇలాకి వెళ్ళిన తర్వాత చదువుకోండి మీరు, సంఖ్యాకాండం 24 మొదటి వచ్చను, ఇశ్రాయేలీయులను దీవించడం యెహోవా దృష్టికి మంచిదైంది, నేను ఎన్ని శాపనార్థాలు పెట్టినా, నేను ఎన్ని బలిపేటాలు కట్టి బలు అర్పించినా ఆ శాపనార్థాలు బలులన్నీ వాళ్ళకి మళ్ళీ దీవెనలుగా మారుతున్నాయి. ఇశ్రాయేలీల పక్షమందున్నవాడు సర్వాధికారం కలిగిన దేవుడైన యెహోవా వారి పక్షమందుండి ఆ శాపమంతటిని వారికి దీవెనగా మారుస్తున్నాడయ్యా. అప్పుడు బాలాకరాజు అంటాడు, మరి నీకు ఇన్ని బహుమానాలు ఇచ్చి ఇన్నిసార్లు శాపనార్థాలు పెట్టమంటే నువ్వేం చేశావు? ఇజ్రాయేలీలకు నువ్వేం చేసినా వాళ్ళని శపించలేవు, దేవుడు వారికి తోడున్నంత వరకు ఈ భూమి మీద ఏ మనిషి వారిని శపించలేడు. అయితే నువ్వు ఒక పని చేయి, వాళ్ళేళ్ళతో వాళ్ళ కన్ను పొడి చేద్దాం. ఎలా? ఇంకెవరో ఎన్ని పూజలు చేసినా ఎన్ని బలి అర్పించినా ఇజ్రాయేలీలను శపించడం వారి వల్ల కాదు, దేవుడు వారికి తోడున్నాడు. మరి ఇజ్రాయేలీలను ఎలా శపించబడాలి, ఇజ్రాయేలీలు ఎలా నష్టపోవాలి? అప్పుడు బిలాం వచ్చి అంటాడు, అయ్యా ఇశ్రాయేలీయులు ఆజానబాహులు, శరీర దృఢత్వం కలిగిన వారు, మగసిరి కలిగిన వారు, వారిని ఏం చేస్తామంటే స్నేహపూర్వకంగా వెళ్ళి మా రాజ్యం గుండా వెళుతున్నారు కాబట్టి మీరు మా దగ్గరకు వచ్చి మేమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పండి, మంచితనంగా వెళ్ళండి చెప్పండి, వాళ్ళు వచ్చేస్తారు మన దగ్గరికి. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? భోజనంతో పాటు వాళ్ళకు కొంచెం మద్యపానీయం కూడా అందించండి. మద్యపానీయం అయితే వాళ్ళు తాగరు, ఆ మద్యపానం వాళ్ళు తాగాలంటే మోయాబు స్త్రీలను కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళకి కురచకురచ బట్టలు వేసుకొచ్చి అర్ధనగ్నంగా వాళ్ళ ముందు నిలబెట్టి వాళ్ళకి మందు పోయించండి, ఖచ్చితంగా ఇజ్రాయేల్ పడిపోతారు. అరే బలి ఐడియా ఇచ్చారని చెప్పి ఇజ్రాయేలీలందరినీ భోజనానికి పిలిచాడు బాలాకరాజు. పిలవటమే ఆలస్యం వచ్చేశారు ఇజ్రాయేలీలు. వారికి ఏర్పాటు చేసిన భోజనాలు ఏం బ్రహ్మాండమైన భోజనాలు, భోజనం చేసేస్తూ ఉన్నారు. ఈలోపు కొంతమంది వచ్చి ఇదిగో ఇది తీసుకోండి అన్నారు. ఏంటిది అంటే మత్తు. అమ్మ మేము తాగమన్నారు. నెక్స్ట్ ప్లాన్ బి ఉందగా, సకం సకం దుస్తులు వేసుకున్న అమ్మాయిలు కన్యకలు వచ్చి మోయాబు స్త్రీలు వారి దగ్గరకు వచ్చి ఆ చక్కని పాత్రలో ఆ మద్యం పోసి వాళ్ళ చేతికి ఇస్తుంటే ఆ స్త్రీల యొక్క అందాలు చూస్తూ తన్మయులు అయిపోయి చేతుల్లో ఏముందో కూడా తెలియకుండా ఆ మద్యం మొత్తం తాగేసి పేకల్లోతు తాగి
మత్తులైపోయి సమ్మసిల్లి పడిపోయారట. అప్పుడు దేవుడు బాలాకు రాజును ప్రేరేపించగా, బాలాకు రాజుకు శక్తిని బలాన్ని ఇవ్వగా, బాలాకు రాజు వారందరిని చెరపట్టి అక్కడికక్కడ ఖడ్గం పాలు చేసి వారందరిని సంహరించాడు. ఎంత భయంకరమైన విషయం ఇది. బిలాము చేసిన తప్పుడు బాధ చూసారా? స్ట్రైట్ మార్గంలో వెళ్తే పని అవట్లేదని, అడ్డ మార్గాల తప్పుడు మార్గాల్లో బల్లపైన చేయబడితే పని జరగట్లేదని, బల్ల కింద చేతులు. ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లంచాలు తీసుకుంటున్నారా? పైదారిలో వెళ్తే కుదరట్లేదని అడ్డదారిలో వెళ్తున్నారా? స్ట్రైట్ మార్గంలో వెళ్తే పనులు అవట్లేదని లంచాలు ఇస్తున్నారా? ఏదైనా పనులు చేయించుకోవాలంటే లంచాలు ఇస్తారు చాలామంది. లంచం తీసుకుంటామో తప్పే లంచం ఇవ్వటము ఏం పర్లా ఏం పర్లా అంటూ ఉంటాడు బిలాము. అలా కాకపోతే ఇలా, ఇలా కాకపోతే అలా, అడ్డదారులు ఎన్నో ఉన్నాయి. క్రైస్తవుడికి ఒకటే ఒక్క దారి, నా ముందు సిలువ, నా వెనక చెప్పండమ్మా, నా ముందేముంది? తిన్నని మార్గం. ఇస్రా షోలమితి, నీవు తిర్సా పట్టణమంతా తిన్నని దానవు అని సొలొమోను షోలమితి గురించి మెచ్చుకుంటున్నాడండి. నా ప్రియురాలా, నీవు తిర్సా పట్టణమంతా తిన్నని దానవు, అంత సౌందర్యం కలిగిన దానవు, తాడి చెట్టు అంత తిన్నగా ఉన్నావు నీవు అంటే ఒకసారి ఆలోచించాలి. సంఘాన్ని మెచ్చుకుంటూ మాట్లాడుతున్న మాటలు ఇవ్వండి. మరి ఈరోజున అడ్డదారులే వెళ్తున్నారా? బిలాము చేసిన తప్పుడు బాధ చూసారా? స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే పని అవ్వట్లేదని అడ్డదారులు. ఈరోజున సంఘంలో కూడా అనేక మంది అడ్డదారులు దొక్కేవారు ఉన్నారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఓ పెళ్లి జరగాలంటే ఏం చెప్పాలి చెప్పండి? ఓ పెళ్లి జరగాలంటే 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయొచ్చు. అంటే నీ ఆలోచన ఏంటి పెళ్లి చేయటం, కానీ ఎన్ని అబద్ధాలైనా ఆడేయచ్చు. ఇది బిలాం బాధ. ఓ పని జరగాలంటే ఏమైనా చేసేయచ్చు, ఏదైనా చెప్పొచ్చు. మోసం చేయట్లా, కానీ పని జరగటం చూసుకుంటున్నాం. మోసం చేయట్లా, బాబు మేము మోసం చేయట్లేదు. ఇలా ఎన్ని మార్గాలు. కాబట్టి ముందు ముందుకు వెళుతున్నాను. బిలాము బోధను అనుసరించారేమో, ఏం పర్లేదండి, ప్రార్థన చేసుకుని తినేస్తే పర్లేదండి. విగ్రహాలకు చూడండి, అక్కడ స్పష్టంగా చెప్పారు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు. స్ట్రైట్ మార్గంలో వెళ్తే పని అవ్వట్లేదని అడ్డదారులు వెళ్ళేవాళ్ళు ఎంతమంది లేరండి. తిన్నగా వెళ్తే పని అవ్వట్లేదు అడ్డ మార్గాల్లో, వంకర మార్గాల్లో, తప్పుడు మార్గాల్లో, వంకర త్రోవల్లో వెళ్ళి వారి పూట గడుపుకునేవారు, వారి పనులు జరుపుకునేవారు ఎంతమంది లేరు. ఈ తప్పుడు మార్గాలు అడ్డదారుల గురించి చెబితే సంఘంలో రేపు వారానికి సగం మంది ఖాళీ అయిపోతారు. సో నేను దాన్ని టచ్ అయ్యి తలుచుకోవాలా, అడ్డదారులు ఏంటో, తప్పుడు మార్గాలు ఏంటో, ఉద్రేక పూర్విత మార్గాలు ఏంటో, తప్పుడు త్రోవలు ఏంటో ఈరోజు ఇంత ఖండితంగా వాక్యం చెబుతాం మేము. ఇంకోటి ఎవరి దగ్గరికి వెళ్తారు? మా పాస్టర్ గారు ఇలా చెప్పారు కదా, మరి చేయకూడదంటే ఆడు పనికిమాలినాడు ఒక మాట చెప్తాడు, అబ్బే మీ పాస్టర్ గారు చెప్పింది తప్పది, అలా కాదు, ఇలా చేస్తే అయిపోద్ది, పర్లేదు, ప్రార్థన చేసి తినేయటమే. బిలాము తప్పుడు బోధలు, నికోలాయితుల తప్పుడు బోధలు అనుసరించే వారు నీలో ఉన్నారు. రెండు విషయాలు చెప్పాను. ఒకటి, ఆ సంఘానికి దేవుడిచ్చిన ప్రశంస. రెండు, ఆ సంఘం మీద దేవుడు మోపిన నేరం. సి మూడోది, ఆ సంఘానికి దేవుడిచ్చిన హెచ్చరిక. ఏంటి ఆ హెచ్చరిక చూద్దాం. 16వ వచనం హెచ్చరిక ఏంటి? మారు మనసు పొందు, పొందలేదనుకో నేను నీ యుద్ధకు వచ్చి నా నోటి నుంచి వచ్చి ఖడ్గంతో నీతో యుద్ధం చేస్తా. అంటే దేవుడు ఖడ్గం తీసుకుని వస్తాడు, ఆ ఖడ్గంతో యుద్ధం చేస్తాడు. ఇంతకీ ఆ ఖడ్గం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. అంటే ఇప్పుడు దేవుని వాక్యం ఎలాంటిది అంటండి? రెండంచులు వాడి కలిగిన ఖడ్గం ఇది. అంటే ఆ ఖడ్గం అంటే ఏంటి? దేవుని వాక్యం. అంటే ఇప్పుడు దేవుడు తన వాక్యముతో నీ యుద్ధకు వచ్చి నీతో యుద్ధం చేస్తాడు. ఇప్పుడు దీనికి రెండంచులు ఉన్నాయండి, ఆ ఖడ్గానికి రెండంచులు ఉన్నాయి. ఒక అంచు చెబుతా, ద్వితీయోపదేశ 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు మొదటి అంచు. ఒకవైపు అది, రెండు వైపులు వాడి కలిగిన, రెండు వైపులా వాడి కలిగిన ఖడ్గం ఇది. మనం మామూలుగా కూరలు కోసే కత్తులు ఉంటాయి కదా, ఒకవైపే వాడి ఉంటుంది దానికి, ఒకవైపే పదులు ఉంటుంది. చిన్న చాకు దగ్గర మొదలుపెట్టి కత్తిపేట వరకు లేకపోతే కట్టర వరకు కూడా ఒకవైపే పదును ఉంటుంది. కానీ ఈ దేవుని వాక్యానికి రెండు వైపులా పదును. ఒకవైపు ఏం చేస్తుందో తెలుసా? ఆ దేవుని వాక్యాన్ని విని ఆ దేవుని వాక్యానుసారంగా నడిస్తే నీకు దీవెనలు కలుగుతాయి. ద్వితీయోపదేశ కాను 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి 14వ వచనం దాకా మీరు చదువుకోండి. ఇళ్ళకెళ్ళ
రెండో వైపు ఉందండి. ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నువ్వు నడవకపోతే శాపములు కలుగుతాయని అదే ద్వితీయోపదేశ గ్రంథం 28:14-68 శాపాలు రాయబడ్డాయి. అంటే మాట విని ఆయన చిత్తానుసారంగా నడిస్తే దీవెనలు కలుగుతాయి. ఒకవైపు ఒక వంచు ఒక అంచు, మాట వినక ఆయన చెప్పిన ప్రకారము చేయకపోతే శాపములు కలుగుతాయి మరొక అంచు. ఇప్పుడు నీకు ఏ అంచు కావాలి? దీవెనలు కావాలా శాపాలు కావాలా? ఆ సంఘానికి చెబుతున్నాడు, రెండు అంచుల వాడి కలిగిన కట్టుకొని తీసుకుని నీ దగ్గరికి వస్తా. విన్నావా మారావా? వాక్యానుసారంగా నడిచి నీ ప్రవర్తన సరిదిద్దుకున్నావా? సరి, నేను నిన్ను దీవిస్తాను. వినలేదా? క్షపిస్తాను. చూడండి, మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే యశయా గ్రంథం 19:19 ఒకసారి చూడండి. యశయా గ్రంథం 19:19, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములన్నీ అనుభవింతురు. సమ్మతింపక లోపడని ఎడల ఏంటమ్మా? నిశ్చయముగా ఖడ్గము పాలగుదురు, కరువు పాలగుదురు, శిక్ష పాలగుదురు, హింస పాలగుదురు, శాపగ్రస్తులవుదురు. నేను నేను కోరుకుంటున్నా, నా పూర్ణ హృదయంతో నేను కోరుకుంటున్నా, నా సంఘములో ఎవ్వరూ శాపగ్రస్తులు కాకూడదు. శాపగ్రస్తులు కావాలన్న వాళ్ళు చేతులు దించండి. శాపగ్రస్తులు కాకూడదు, మా పైన దీవెనలే ఉండాలన్న వాళ్ళు చేతులెత్తండి. అందరికీ దీవెనలే కావాలా? దీవెనలు కావాలంటే మనకి ఏ అంచు కావాలి? వాక్యానుసారం అనే అంచు కావాలి. సమ్మతించి ఆయన మాటకు లోబడాలి. అందరు చెప్పండి, సమ్మతించి ఆయన మాటకు లోబడాలి. లోబడ్డావా? మంచి ఈవులు పొందుతావు. లోబడలేదా? శాపగ్రస్తుడు అయిపోతావు. ఆ తర్వాత నడుచుకోండి. ఒకవేళ నేను నీకు ఇచ్చిన హెచ్చరికకు లోబడితే నీకు వచ్చే ప్రతిఫలాలు ఎలా ఉంటాయి, ఫలితాలు ఎలా ఉంటాయి? డి చదవండి అమ్మా. ఏమండి? మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరు ఉండును. పొందిన వానికి తప్ప మరి ఎవరికీ అది కనపడదు. మూడు చెప్పాడు, డి పాయింట్లోనే మూడు చెప్పాడు. నువ్వు గనక చేయిస్తే, నువ్వు గనక హెచ్చరికలకు లోబడి మారు మనసు పొందితే, నువ్వు గనక దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడవగలిగితే, నెంబర్ వన్, మరుగైన మన్నానిస్తాను. ఏమిస్తాడు? మన్నా అనే మాటకి అర్థం లోటు లేని సంతృప్తికరమైన జీవితం. ఏంటి మన్నా అనే మాటకి? లోటు లేని సంతృప్తికరమైన అర్థం. లోటు లేని సంతృప్తికరమైన జీవితం అని అర్థం. ఇశ్రాయేలీయులు పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి మన్నా తినేవాళ్ళండి. ఇలా ఎన్ని సంవత్సరాలు తిన్నారండి? ఐగుప్తు నుంచి బయటికి వచ్చింది మొదలు వాగ్దాన భూమికి వెళ్ళినంత వరకు 40 సంవత్సరాలు వారు ఎప్పటికప్పుడు లోపు అనేది లేకుండా తృప్తి తీర మన్నాను భుజించారటండి. గట్టిగా చప్పలగొడి దేవుడికి స్తోత్రం చెప్పండి. అలనాడు ఇశ్రాయేలీయులకు లోటు లేని జీవితాన్ని ఎలాగిచ్చానో, ఈరోజు నువ్వు గనక మారు మనసు పొంది నా వాక్యానుసారంగా నడిస్తే నీకు అతి శ్రేష్టమైన ఈవులు ఇస్తా. మన్నాతో నిన్ను తృప్తిపరుస్తా. లోటు లేని తృప్తికరమైన భోజనం నీకు నేను అనుగ్రహిస్తా. మారు మనసు పొందిన వాళ్ళకి మొట్టమొదటి అవార్డ్. రెండవది తెల్లరాతి నిత్తును. తెల్లరాయి అంటే, తెల్లరాయి గురించి మీకు చెప్పాలంటే ముందు నల్లరాయి గురించి చెప్పాలి. తెల్లరాయి దాని గురించి చెప్పాలంటే ముందు నల్లరాయి గురించి చెప్పాలి. అసలు నల్లరాయి అంటే ఏంటి? నల్లరాయి దగ్గర ఏం జరుగుతుంది అంటే, నల్లరాయి తీర్పుకు సాదృశ్యం. నల్లరాయి తీర్పుకు సాదృశ్యం. ఈ ప్రపంచం ముగించబడేటప్పుడు కొద్దివారేమి గొప్పవారేమి, సామంతులేమి శ్రీమంతులేమి, పేదలేమి రాజులేమి, ఈ భూనివాసులందరూ సింహాసనాసురుడనే దేవుని ముందుకు తీసుకురాబడతారట. సముద్రం, నదులు, లోయలు, వాటిలో ఉన్న మృతులందరినీ ఆయనకు అప్పగిచ్చేస్తారు. అందరూ సింహాసనం ముందు నిలబడతారు. తీర్పు జరుగుతుంది. అక్కడ తీర్పులో ఒక మాట రాయబడి ఉంది, కుడివైపున కొందరు ఎడం వైపున కొందరు. చెప్పండి అమ్మా. కుడివైపున కొందరు ఎడం వైపున కొందరు. కుడివైపున ఉన్న గుంపేమో గొర్రెల గుంపు, ఎడం వైపున ఉన్న గుంపేమో మేకల గుంపు. కుడివైపున ఉన్న గుంపేమో గొర్రెల గుంపు, ఎడం వైపున ఉన్న గుంపేమో మేకల గుంపు. కుడివైపున వాళ్ళకి తీర్పు లేదు. ఇక వాళ్ళతో మాట్లాడినాడు, అయ్యా
కుడివైపున ఉన్న వారిని చూచి ఆయన అన్నాడు, నా తండ్రి ద్వారా ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టిన మొదలు మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, వెళ్ళిపోండి, మీకు తీర్పు లేదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. కానీ ఎడం వైపున ఉన్న మేకలు ఉన్నాయే, మేకల మంద ఉందే, ఈ మేకల మందకి తీర్పు ఉందండో, వాని వాని క్రియలను బట్టి వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. నిన్ను నిన్ను పిలుస్తాడు, నీ పేరు పిలుస్తాడు, నీ క్రియలన్నీ లెక్కిస్తాడు, నీ క్రియకు తగ్గట్టుగా పోండి. వీడికి రెండవ మరణం అంటే నల్లరాయి అంటే ఏమనుకున్నాం, తీర్పు అనుకున్నాం. ఇప్పుడు తెల్లరాయి అంటే ఏంటి, వాడికి తీర్పు ఉండదు. నలుపుకు ఆపోజిట్ తెలుపు, తీర్పుకు ఆపోజిట్ తీర్పు లేకపోవటం. అంటే ఇప్పుడు రెండవదిగా నువ్వు మారు మనసు పొంది దేవుని వాక్యానుసారముగా ఈ భూమిపైన నువ్వు నడవగలిగితే ఒకటి శ్రేష్టమైన ఈవులిచ్చి తృప్తిపరుస్తానన్నాడు, రెండవది తీర్పు దినమందు నీవు దాచబడి తీర్పు లేకుండానే నీవు పరలోకానికి వెళ్ళిపోతావు అంటున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చెప్పలేరు, దేవుడికి స్తోత్రం చెప్పండి. మూడవది క్రొత్త పేరుండును. ఏముంటుంది క్రొత్త పేరు అంటే? పేరు దేన్ని సూచిస్తుందంటే జీవితాన్ని సూచిస్తుంది. పేరు ప్లేస్లో జీవితం పెట్టి చదవండి. ఏమిస్తాడు మూడవదిగా? క్రొత్త జీవితము. ఏంటా క్రొత్త జీవితం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ఏంటా క్రొత్త జీవితం చూద్దాం. మొదటి వచనం నుంచి కొన్ని మాటలు. అంతట నేను ఇదిగో క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొలకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. ఏంటా క్రొత్త పేరు, ఏంటా క్రొత్త జీవితం అంటే నీ కొరకు ఏర్పరచబడిన క్రొత్త ఆకాశమును అనుభవిస్తావు, నీ కొరకు ఏర్పరచబడిన క్రొత్త భూమి మీద జీవిస్తావు, నీ కొరకు కట్టబడిన నూతన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణంలోనికి నీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. గట్టిగా చప్పుడు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. నాలుగు ప్రధానమైన అంశాలు పెర్గము సంఘాన్ని గురించి మనం విన్నాం. మొట్టమొదటి అంశం ప్రశంసల అంశం, పెర్గము సంఘాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు. రెండవదిగా దాని తప్పిదాలు మోపుతున్నాడు, నేరం మోపుతున్నాడు. మూడవదిగా హెచ్చరిస్తున్నాడు, హెచ్చరికకు లోబడి మారు మనస్సు పొంది వాక్యానుసారముగా నువ్వు నడవగలిగితే నీకు వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు. ఒకటి మరుగైన మన్నా. ఏంటది మరుగైన మన్నా అంటే? ఏమనుకున్నాం మనం? లోటు లేని అతి శ్రేష్టమైన ఈవులతో తృప్తిపరచబడే జీవితం అందరికీ కావాలి. రెండు తెల్లరాతి నిత్తును. తెల్లరాయి అంటే తీర్పు లేకుండానే పరదేశికి వెళ్ళిపోతావు, తీర్పు లేకుండానే తండ్రి ఇంటికి వెళ్ళిపోతావు, ఇక నీ పైన తీర్పు ఉండదు, తీర్పు దినమందు నీవు దాచబడతావు. మూడవది క్రొత్త పేరు నీకు ఇవ్వబడును. క్రొత్త పేరు అనగా క్రొత్త జీవితం. క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో నూతన యెరూషలేము పట్టణములో యుగ యుగములు సదాకాలము ప్రభుతో కూడా జీవిస్తావు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం చెబుదాం. ఇందాడు మీతో చెప్పా నల్లరాయి తెల్లరాయి. నల్లరాయి వాళ్ళు ఏమైపోతారు? యుగ యుగాలు అగ్ని గంధకాలలో పడి నరకంలో పడి కాలుతారు. ఆ నరకం అంతా కొన్ని యుగాలైన తర్వాత అసలు నరకం మొత్తం తీసివేయబడి ఇక నరకం అనేది ఉండదు. ఇక ఒకటే లోకం, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. ఈరోజున పెర్గము సంఘాన్ని గురించి వాక్యాన్ని వివరించబడిన వాక్యాన్ని విన్న ప్రియ దైవ జనాంగమా, శోధనలు ఎన్నొచ్చినా శ్రమలు ఎన్నొచ్చినా బాధలు ఎన్ని కలిగినా కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, దేవునిలో బలంగా ఎదుగు, దేవుణ్ణి విడిచిపెట్టకు, సంఘాన్ని విడిచిపెట్టకు, దైవజనుడితో ఉన్న సత్సంబంధాన్ని విడిచిపెట్టకు. ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పును సరిదిద్దుకో, దేవుడిచ్చిన హెచ్చరికకు లోబడు. ఎన్ని మార్లు గర్తించినా గర్తింపునకు లోబడిన వాడికి హఠాత్తుగా ఉరి వస్తుందటండి, ఉరి. శిక్ష నుంచి తప్పించుకోలేరు. శిక్ష పాలవక ముందే శాపగ్రస్తుడవు శాపగ్రస్తురాలవు కాకముందే దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించు. ఆఖరిగా నువ్వు అలా నడుచుకోగలిగితే దేవుడి నీకు ఇచ్చే ఫలితాలు కూడా గొప్పగానే ఉంటాయి. మరి అలా నడుచుకుని ప్రభు చేసే గొప్ప కార్యాలు పొందుదాం. ఈ వారం పెర్గము సంఘాన్ని గురించి ధ్యానం చేసుకుంటానికి కృపనిచ్చిన దేవునికి మనం గట్టిగా రెండు చేతులు ఎత్తి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రభు చిత్తమైన రాకడాల్సిన అయితే వచ్చే వారం మరో సంఘాన్ని గురించి మనం విందాం. దేవుడి కృప మనందరికీ తోడయండి, మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.
పరిశుద్ధ మీకు వందనాలేస్తాం ప్రభా, మా ఇమలచే మీకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. అయ్యా మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. మరి ఈ రోజు తండ్రి వాక్యం ద్వారా ప్రభా మాతో మీరు మాట్లాడదాం బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా మా విషయంలో ప్రభా, ఏ విషయంలో ప్రభా మా తండ్రి మేము తప్పుదం చేస్తున్నాం ప్రభా, మాతో ఈరోజు మీరు మా స్పష్టంగా మీరు మాట్లాడారు తండ్రి. ఒకవేళ తండ్రి అయ్యా తెలిసి తెలియక ప్రభా మేము పొరపాట్లు చేస్తుంటే దయచేసి మీరు క్షమించి మాట్లాడతాం తండ్రి. ఒకవేళ తండ్రి తెలిసి కూడా ప్రభా అయ్యా మరి లోకస్తులు ప్రభా అయ్యా బంధువుల కోసం తండ్రి మేము చేసిన తప్పిదాన్ని ప్రభా దయచేసి మీరు క్షమించి మాట్లాడతాం తండ్రి. అయ్యా మీకోసం తండ్రి అయ్యా మేము వెతికే భాగ్యం మాకు మీరు అనుగ్రహించి మాట్లాడతాం తండ్రి. అయ్యా మీకోసం ఇది మేము దేనినైనా త్యాగం చేసేవారుగా ఉన్న కృప చూపించిన తండ్రి. అయ్యా మీరు మేలిచ్చి మాట్లాడతాం తండ్రి. అయ్యా పరిశుద్ధ ఆపడ తండ్రి, మా కష్టకాలను మా శ్రమకాలను తండ్రి చూసే దేవుడు మీరు ఒక్కలే ప్రభా. అయ్యా అయినోలే కానీ బంధువులు కానీ ఎవరు కూడా ప్రభా మమ్మల్ని చూడరు కానీ తండ్రి, కేవలం మమ్మల్ని చూచున్న దేవుడు మీరు ఒక్కలే ప్రభా. అయ్యా మీకోసం మేము ఏదైనా ప్రభా దేనినైనా చేయడానికి మీరు ప్రభా మీరు సహాయం చేయమడుతుంది తండ్రి. మరొకసారి ప్రభా మమ్మల్ని మీ పాదాలు చేత అప్పగించుకుంటున్నాను అయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని అన్ని విషయాలు మీరు మేలిచి మాడతాను తండ్రి. మీ దయలు మా కుటుంబంలో ఎల్లప్పుడూ వడదల భాగ్యం ప్రభా మీరు అనుగ్రహించిన తండ్రి. సంఘాలు మీ చేతులకు అప్పగిస్తాను తండ్రి. సంఘం అంతకంతకు తండ్రి అభివృద్ధి చెంది భాగ్యం మీరు అనుగ్రహించి మాడతాను తండ్రి. రక్షణ నిర్లక్ష్య పడుతున్న వాళ్ళతో మీరు మాట్లాడమాడుతాను తండ్రి. అయ్యా మీ వాక్యాలు వింటున్నారే కానీ తండ్రి మారు మనసు లేక తండ్రి జీవిస్తున్న వాళ్ళతో మీరు మాట్లాడమాడుతుంది తండ్రి. మీ బిడ్డలుగా ఉండలేకపోతున్నారు అయ్యా, మీరంటే ఇష్టం కానీ ప్రభా మీ బిడ్డలుగా ఉండలేకపోతున్నారు అయ్యా. దయతో క్షమించండి, క్షమించండి తండ్రి. ఇంకా దేనికోసం ఆలోచన చేస్తున్నారో మాకైతే తెలియదు అయ్యా. మీ చేతులకు అప్పగించుకున్నాను తండ్రి. అయ్యా ఎన్నో మార్లు తండ్రి మీరు మాట్లాడుతున్న తండ్రి, మీ మాటకు లోబడక తండ్రి, మీ గద్దెంపు లోబడకపోతే తండ్రి మీరు విడిచిపెడితే మీరు సరిపించారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా తను ఇంకా రక్షణ రక్షణ భాగ్యం మీరు అనుగ్రహించని మీరు జ్ఞాపం చేసుకుంటున్నారు. అయ్యా అర్పించే కానుకలు దశభాగాలన్నింటినీ మీరు దీవించిన ఆశీర్వాదం నింపండి తండ్రి. అయ్యా వాక్యం చెప్పే దయచేసి మీరు బలపరిచే దీవించని పరిపూర్ణమైన ఆరోగ్యంతో మీ శక్తితో మీ బలంతో నింపండి అయ్యా. మీరు బలంగా మీరు వాడుకోమని కోరుకోవడం తండ్రి. అలాగే తండ్రి అయ్యా ఆరాధన ముగించిన అనంతరం తండ్రి బలారాధనలో మీరు ఎత్తుకోండి ప్రభా. బలారాధన ఎవరైతే తీసుకోలేకపోయారో ప్రభా ఈ రోజు పొందుకునే భాగ్యం మీరు అనుగ్రహించి మాడతాను తండ్రి. అలాగే గుణదల ఆరాధనలో మీరు ఎత్తు నాకు అది కూడా మహిమకరంగా మీరు జరిపించింది తండ్రి. గుణదల స్థలం విషయం మీ కార్యం జరిపించి మాడతాం ప్రభా. అయ్యా మమ్మల్ని మీ పాదం చేత అప్పగించుకున్నాను తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. అయ్యా ఈ రోజు దైవ మందిరానికి వచ్చిన ప్రత్యేక వేళ తండ్రి మీ సన్నదాలు ఏ విషయాలు అయితే మొరపెట్టుకున్నాడో తండ్రి వాళ్ళకి విజయం మీరు అనుగ్రహించి మాడతాం తండ్రి. అయ్యా ఈ వారంలో పరీక్ష రాసి వీళ్ళందరూ మీ చేతులకు అప్పగిస్తాను తండ్రి. వాళ్ళ పరీక్షల్లో మీరు ఎత్తు ఆరోగ్యాలు తనింపడి మీరు జ్ఞాపకం చేసుకుని అక్కడ మీరు తీర్చుకుని మీరు ఇచ్చామని కోరుకుంటాను మరొకసారి ప్రభా. అయ్యా అయ్యా దైవచలు మీ చేతులకు అప్పగిస్తే మీరు జ్ఞాపకం చేస్తామని కోరుకుంటూ యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచయ ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మారుతి నగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. God bless you.